హలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ప్రసవారికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ 40 సంవత్సరాల మరి రాజకీయ ప్రయాణం మరి రామ్మోహన్ గారి దైవాలు మళ్ళీ తలుచుకొని ఆనందించే సమయం మాకు ఇది. ఇంతేదంటే 1982 ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. ఎక్కడో మన విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అప్పుడు వస్తే నేను తారక రామా థియేటర్లో వారు ఉంటే నేను కలిశాను. నేను వెళ్ళినే నమస్కారం సార్ అంటే పై నుంచి కిందకెలా చూశారు నన్ను. ఒకసారి చూసి ఎమ్మెల్యేకి పొడి చేస్తావా అని అడిగా. చేస్తాను సార్, మీ ఆశీర్వాదం ఉంటాయి అన్నాను. నీ వయసు ఎంత అన్నారు. ఇంకా 25 రాలేదు సార్ అన్నారు. 25 రాలేదు సార్ అంటే మరి 25 దాటాలి కదా అన్నారు. మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు నాకు 25 దాటిపోతుంది సార్ అన్నాను. అంటే ఓకే, వీళ్ళు పని చేసుకో అన్నారు. ఇంతే, వీళ్ళు పని చేసుకో అన్నారు. మళ్ళీ నాకు బీఫార్మ్ ఇచ్చినప్పుడు కబురు వచ్చింది. బీఫార్మ్ చేతికిచ్చి తప్పసరి గెలిస్తే వెళ్ళమన్నారు. అంటే 25 సంవత్సరాల 3 నెలలకి ఎమ్మెల్యే చేసి నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ రోజు యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నాకు ఎక్కువ ఏజ్ ఉన్న ఎమ్మెల్యే ఏలూరు డాక్టర్ రంగారావు గారు ఎవరులో ఫస్ట్ ఎమ్మెల్యే. హైయెస్ట్ ఏజ్ అతనిది. ఈనాడులో ఇద్దరు ఫోటోలు వేసి యంగెస్ట్ హైయెస్ట్ ఏజ్ అనేసి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, నాలాంటి వ్యక్తికి ఒక మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక రాజకీయ భిక్ష పెట్టి ఈ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు. నా జీవితాంతం కూడా అటువంటి సంఘటన మర్చిపోలేని సంఘటన మా జీవితంలో. వెంటనే 85లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. 83లో ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ 83లో వెంటనే ఎలక్షన్ వచ్చింది. 2 ఇయర్స్కి ఎలక్షన్ వచ్చింది 85లో. మళ్ళీ మా అందరిని పిలిచి మీకే టికెట్ ఇస్తాం, వీళ్ళు పోటీ చేయమన్నారు. 2 ఇయర్స్ అయింది ఎలక్షన్ అయ్యి. అంటే మా ఎమ్మెల్యేలే విశాఖపట్నం 13 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళమే. రామారావు గారు ఎందుకో నాకు చిన్న వయసు కాబట్టి ఎక్కువగా తమ్ముడు రా అని మాట్లాడేది ఎక్కువగా ఉండేది నాతోటి. మా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి వెంటనే ఎలక్షన్ వచ్చేస్తుంది, పోల్ ఖర్చు ఉంటాయి కదా, మేము అడగలేకపోతున్నాం, వెళ్ళి మాట్లాడమంటున్నాను. నేనేం మాట్లాడుతానంటే అందరూ పెద్ద అయింది సరే, ఏంటి మాట్లాడుకుంటున్నారు అన్నారు. ఏం లేదు సార్, మా వాళ్ళు ఎలక్షన్ 2 సంవత్సరాలు వస్తుంది, 2 ఇయర్స్లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలంటే మా ఫైనాన్షియల్కి ఇబ్బంది చేస్తారంటే ఇలా రా అన్నారు. నన్ను దగ్గరికి వెళ్ళాను, పక్కకు రావే అన్నారు. పక్కకి వెళ్ళాను, భుజమై చేశారు. ఫోటోగ్రాఫర్ పిలిచి ఫోటో తీమన్నారు. నాకు అర్థం లేదు, ఫోటో భుజమై చేసి ఫోటో ఎందుకు తీస్తారు అర్థం లే. ఇటు ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఓట్లు పడతాయి అన్నారు. అంటే అటువంటి సరిస్మా ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో. అంటే చాలామంది పెద్దలు ఉన్నారు, చెప్పాలంటే ఇది రోజులు రోజులు చెప్పవచ్చు మా తాలూకు అనుభవాలు. ఒకరోజు నేషనల్ ప్రెస్ అనుకుంటా, మీ ఏజెండా ఏంటి సార్ అడిగారు. అడుగుతారు కదా, రామారావు పార్టీ పెట్టిన తర్వాత అడుగుతారు కదా, ఏంటి మీ ఏజెండా ఏంటంటే జెండా చూపించారు ఇలాగా. ఈ కలర్ ఏంటి? పసుపు. పసుపు శుభం, తెలుగువారికి శుభం పసుపు. నా జెండా రంగు పసుపు. మధ్యలో గుర్తులే ఉన్నాయి చూశారు కదా, ఒక చక్రం, ఒక గుడిసె, ఒక నాగలి. చక్రం కార్మికుల సంక్షేమం, గుడిసె పేదవాడి సంక్షేమం, నాగలి రైతుల సంక్షేమం. ఇదే నా ఏజెండా అన్నారు. 3 పాటలు. ఇప్పుడు ఇంత పుస్తకం అండి ఏజెండా. ఇప్పుడు పార్టీలందరూ కూడా ఎలక్షన్ ముందు వెళ్తాడు మేనిఫెస్టో ఇస్తాం కదా, 300 పేజీలు. ఎవరు వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. 3 ముక్కల్లో ఏజెండా చెప్పినట్టు మహనీయుడు ఎవరు అన్నట్టు ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భం మాకు చేస్తాను. ఇవాళ రాజకీయాలు తెలియవు, రాజకీయాలు తెలియవు అన్నట్టు ఆ రోజులు అనేవారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకానికి రంగు వేసుకున్నాడు రాజకీయాలు ఏంటంటే ఎవరైనా ఓట్లు వేస్తారని చెప్పి ఈ మహామహా నాయకులందరూ ఆ రోజు ఉపన్యాసం ఇచ్చేవారు. అసలు చైతన్య రథం మీద తిరిగితే వీళ్ళందరూ కోకట వేలుతులు తీస్తే బంగాళాఖాతం కల్పిస్తాను. మా కలర్ చూసాం మనం. అతను తీసుకున్న నిర్ణయాలు క్యాబినెట్లో 85లో నాకు మినిస్టర్ ఇచ్చారు. 85లో గెలిచిన వెంటనే నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు నాకు. అందుకే ఆ క్యాబినెట్లో కూర్చున్నప్పుడు అది తీసుకున్న నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోయాను. రాజకీయాలు తెలియవు, సినిమాలని డైరెక్ట్గా వచ్చిన వ్యక్తి అతను తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఆశ్చర్యం. ఏంటంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట. 3 మాటలు. 3 మాటలతో రాష్ట్రంలో ఉన్న 90-80% మందికి సంక్షేమ కార్యక్రమం అందించిన వ్యక్తి పుల్లాలు దోశ కూడా దాచుకోవడం కాదు కదా. ఆ రోజుల్లో ఉన్నది ఉన్నది చెప్పడే కదా. ఓపెన్గా మాట్లాడే వ్యక్తి కదా, ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను. ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే నో అది తీరవలసిందే. ఒకరోజు ఓ క్యాబినెట్ మీటింగ్లో మున్సిపల్ కర్ణాలు అంటే ఆంధ్రాలో ఉసిరి మున్సిపల్ కర్ణాలు, ఇక్కడ పట్వారీలండి, పట్వారీ పటేల్ పట్వారీ ఆంధ్ర తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం. ఆ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి అనుకున్నారు అతను. ఒకరోజు చచ్చి పెడితే అందరూ ఒప్పుకోలే, అమ్మ బాబు పెద్ద వ్యవస్థ అండి, అక్కడ మున్సిపల్ టచ్ చేసినా, ఇతను ఇక్కడ ఈ వ్యవస్థను టచ్ చేసినా,
మీ రాజకి పురాలు కదిలిపోతాయని భయపించారు రామారావు గారిని. అంటే అంత ఆ రోజుల్లో వాళ్ళ చేతుల్లోనే గ్రామాలు ఉండి వరుణ్ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మా తాతయ్య గారు కూడా ఎమ్మెల్యే చేశారు ఆ టైంలో. మీ గ్రామాలు వెళ్తే ఇంటింటికి వెళ్ళి ఓటాడడం లేదు ఆ రోజుల్లో. ఊరు వెళ్ళి మున్సిపల్ గారిని అడిగి సార్ నేను పోటీ చేస్తాను నాకు సాయం చేయండి అంటే మున్సిపల్ గారు ఓటు చేయమంటే ఆ గ్రామాలు ఓడి ఓట్లు చేయడమే. అటువంటి వ్యవస్థ వ్యవస్థ సార్ టచ్ చేస్తారని చెప్పి ఎంతమంది చెప్పినా తీరుతారని చెప్పి ఒకే ఒక సంతకంతో ఇక తెలంగాణలో నా ప్రాంతాలలో మొత్తం వ్యవస్థలు రద్దు చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అదే జనం పండగ చేసుకున్నారు ఆ రోజు. ఇప్పుడే జీవో వచ్చి పండగ చేసుకున్న సందర్భాలు అటువంటి నిర్ణయాలు ఎన్నో నిర్ణయాలు చేసేటువంటి వ్యక్తి మహనీయుడు రామారావు గారు. అతని దగ్గర పనిచేయడమే మా అదృష్టంగా భావిస్తాను. ఈవేళ నా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 5 సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక ప్రసవాలు అంతా ఉన్నారు కాబట్టి నేను కోరిక ఉండే సార్. ఆ రోజు మా అందరికీ చిన్న వయసులో అవకాశాలు ఇచ్చారు. 40 సంవత్సరాలు ఈతో పాటు మా రామారావు గారితో మేము ప్రయాణం చేసాం. రామారావు గారి సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు ఈ తరం వారికి చెప్పవలసిన బాధ్యత ఇవాళ మన మీద ఉందని చెప్పి నేను భావిస్తాను సార్. దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి? రాఘవేంద్ర గారు ఉన్నారు, పెద్దవారు సినిమా ఫీల్డ్ ఉన్నారు, వీళ్ళందరినీ ఉపయోగించుకుని ఒక ఆలోచన చేసి ఈ తరం వారు తెలియట్లేదు సార్ రామారావు గారి గురించి, రామారావు గారు చేసినటువంటి ప్రయత్నాల గురించి, రామారావు గారు తీసుకున్న నిర్ణయాల గురించి తెలియట్లే. తెలియాలి సార్. మళ్ళీ ఆనాటి రాజకీయాలు, ఆనాటి రాజకీయ విలువలు మళ్ళీ ఇప్పుడు ఉన్న యువతరానికి తీసుకెళ్లవలసిన బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం సార్. అంటే ఇది వేది కాకపోవచ్చు కానీ ఒక మాట సార్ సందర్భం రామారావు గారు మాట్లాడతాం కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో అంటే చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ అవకాశం వచ్చి చెప్తాం సార్. ఎక్కువ శాతం మంది యువతకు ఇవ్వండి సార్. మళ్ళీ 40 సంవత్సరాలు పార్టీని తీసుకెళ్తా ముందు తీసుకెళ్తారని చెప్పి నేను మీ అందరూ మాట్లాడుతున్నాను. చదువుకున్న వాళ్ళకి యువత కావాలి సార్. మళ్ళీ ఆ యువతరం ముందు వచ్చి మళ్ళీ 40-50 ఇయర్స్ ఈ పార్టీని ముందు నడిపించే అవకాశం మనకు వస్తుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి 4 మాటలు రామారావు గారు చెప్పాలంటే ఒక రోజు చాలదు మాకు, చెప్తూనే ఉంటాం అంత అనుభవాలు. కానీ ఈ సమయం కాదు కాబట్టి రామోహన్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి తప్పనే వారు పుస్తకం రాసే చదువుతాం మేము కూడా. రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం వారు ఇచ్చి చాలా ఆనందంగా వారితో పాటు అందరూ పనిచేస్తాం. అలాగే రామోహన్ రావు గారు కూడా మన పెద్దలు చెప్పినట్టు ఢిల్లీలో ప్రెషరైజేషన్ చేయడం అంటే చాలా కష్టమండి బాబు. నేను ఎంపీ చేశాను కొన్నాళ్ళు. అటువంటి బాధ్యత అతనికి వస్తే పర్ఫెక్ట్గా చేసి మేము ఎప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా, హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఎంతో బ్రహ్మాండంగా పనిచేసి పార్టీ కోసం ఎంతో కష్టపడారు. మరి రామోహన్ రావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం నాకు ఇచ్చినందుకు, రామారావు గారి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.